సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ సమయం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీ గ్రంథంలో వ్రాయించినటువంటి సంగతులను ఆలోచనాత్మకంగా పరిశీలించుటకు, ఒక సందర్భం ద్వారా కొన్ని మాటలను మేము నేర్చుకున్నటకు మీరు ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి మీకు వందనములు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన సంగతులను జాగ్రత్తగా విని వాటిలో ఉన్న సత్యమును గ్రహించగలుగుటకు మీ సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన నా సోదర సోదరీమణులారా, ఈరోజు ఒక చక్కని అంశమును మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా నిర్ణయింపబడినట్లుగా క్రీస్తుకు తండ్రి దేవుడైతే మనకు తండ్రి ఎవరు అనే ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. కనుక జాగ్రత్తగా ప్రతి మాట మీరు వినాలని, పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ సందర్భం రెండు భాగాలుగా మనం విడదీస్తే, మొదటి భాగం రెండో భాగంతో అనుసంధానమైనటువంటిది. మొదటి భాగం అర్థమైతే రెండో భాగం అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు భాగాలు ఏమిటంటే, మొదటిది క్రీస్తుకు తండ్రి, క్రీస్తుకు తండ్రి దేవుడైతే, ఇది మొదటి భాగం. రెండవ భాగం మనకు తండ్రి ఎవరు, అనగా పూర్తిగా ఇది దేవునికి సంబంధించిన సందర్భం. మన జీవితకాలంలో చాలా తక్కువగా ఆలోచించేటువంటి సందర్భం అయినా అతి ముఖ్యమైనటువంటి సందర్భం. మొదటి భాగంలో క్రీస్తుకు తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్ సందర్భం వచ్చేసరికి, ఈ కాలం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ లోకంలోనికి యేసుక్రీస్తు యొక్క రాకను గురించి ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేస్తారు. యేసు తల్లి మరియా అని, యేసు తండ్రి యోసేపు అని ప్రపంచానికి అనేక మంది ఇప్పటి వరకు తెలియజేశారు. బైబిల్లో కూడా ఈ విషయాలు వ్రాయబడ్డాయి, కానీ వీటిని ఆలోచించిన పిదప, వీటిని చదువుకున్న తర్వాత మరింత శ్రేష్టమైన జ్ఞానము కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. దానిని కూడా మానవాళి గ్రహించాలి, ఎందుకంటే దానికి ముడిపడి ఉన్న మరొక అంశం దానిని వెంబడిస్తూ ఎదురు చూస్తోంది. యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా అని, యేసుక్రీస్తు యొక్క తండ్రి యోసేపు అని, వీరిద్దరూ యూదుల్లో నుండి వచ్చిన వారని, ఈ సమాజం ఆనాటి నుండి నేటి వరకు తెలుసుకుంది, ప్రకటిస్తూ ఉంది. కానీ దీనిని మించిన దేవుని మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. దీనిని మించిన సంగతులు ఏమిటి? నిజానికి యేసు తల్లి మరియ కాదా, యేసు తండ్రి యోసేపు కాదా, వీటిని మించిన సంగతులు ఏమిటి, వీటి ద్వారా మనము నేర్చుకోవలసిన సంగతులు ఏంటి అని మీరు ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు యొక్క జననం భూమి మీద అందరూ మనుషుల వలె కలిగిన జననం కాదు.
జరిగిన పుట్టుక కాదు. భూమి మీద సాధారణంగా ఒక వ్యక్తి పుట్టాలంటే ఆ వ్యక్తి కన్నటువంటి తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలి, వారు ఏకమై వారి ద్వారా ఒక కుమారుడు లేక ఒక కుమార్తె భూమి మీదకు రావాలి. ఇది అందరి జననానికి కావలసినటువంటి ప్రక్రియ. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాణపు నిష్కల్మషంగా ఉండాలని దేవుడు కూడా తన గ్రంథంలో రాయించాడు. భూమి మీద ఉన్న మనుషులందరి పుట్టుక ఈ విధంగా జరిగితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక విషయానికి వచ్చేసరికి సువార్తికులు రాసినటువంటి చరిత్ర ఆధారాలను మనం పరిశీలిస్తే కన్య మరియా పరిశుద్ధాత్మ సహాయముతో గర్భము ధరించినట్టుగా మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త ప్రారంభపు అధ్యాయాల్లో, లూకా సువార్త ప్రారంభపు అధ్యాయాల్లో ఈ సంగతులు మనకు కనిపిస్తాయి. మరియా యేసుకు తల్లిగా చెప్పబడుతున్నటువంటి మరియా, ప్రపంచంలో అనేక మంది పూజిస్తున్నటువంటి కన్య మరియా మేరీ, ఈమె పరిశుద్ధాత్మను కలిగినదై పరిశుద్ధాత్మ ఆవేశము చేత గర్భము ధరించి యేసుక్రీస్తును కన్నది. ఇక యోసేపు ఎవరు అంటే తండ్రిగా ఎంచబడ్డాడు, ఆనాటి యూదుల చేత తండ్రిగా పిలువబడ్డాడు, యేసును కన్న తండ్రిగా పిలువబడ్డాడు. కానీ యోసేపుకు యేసుక్రీస్తుకు సంబంధం లేదు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరియకు యోసేపుకు వివాహం కాలేదు, వారు కేవలం ప్రధానం చేయబడ్డారు. కన్యగా ఉన్న మరియా యేసును కన్నది కనుక యేసు యొక్క తల్లి మరియా అనగానే శరీర సంబంధంగా ఈ మాట కొంతవరకు నిజమే, కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే చేస్తే యేసుక్రీస్తుకు మరియకు కూడా సంబంధం లేదు. కనుక ఈ విషయాలను నేను దేవుని గ్రంథంలో మీకు చూపించి ముందుకు తీసుకుని వెళ్తాను. క్రీస్తుకు తండ్రి ఎవరో, క్రీస్తుకు తల్లిదండ్రులు నిజంగా ఎవరో ఒకసారి దైవగ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో బాలుడైన యేసు దేవుని జ్ఞానంతో పలుకుతున్నటువంటి కొన్ని మాటలు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం నుంచి, ఆయన తల్లిదండ్రులు అనగా యేసు తల్లిదండ్రులు, తల్లిదండ్రులను వ్రాయబడింది కనుక యేసు తల్లిదండ్రులు మరియా యోసేపులా అని మీరు అనుకుంటే ఆనాటి సమాజానికి వారు తల్లిదండ్రులుగా ఎంచబడ్డారు, పిలువబడ్డారు. కనుక ఆ విధంగా వాక్యం వ్రాయబడింది, కొనసాగింపబడుతుంది. చూడండి, ఆనాటి యూదుల సమాజం యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులను మరియా యోసేపులుగా గుర్తించారు గనక, ఎంచారు గనక, పిలిచారు గనక ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఒక సందర్భంలో మరియా యోసేపులు యేసుక్రీస్తును చూచి మిక్కిలి ఆశ్చర్యపడుతున్నారు. ఏంటా సందర్భం? యేసుక్రీస్తు తల్లిదండ్రులైన మరియా యోసేపులను విడిచిపెట్టి దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతున్నాడు, వారితో చర్చిస్తున్నాడు. ఈ సందర్భాన్ని చూచినటువంటి తల్లిదండ్రులు మరియా యోసేపులు యేసును చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు ఆయన తల్లి, ఎంచబడిన తల్లి, ఎంచబడిన తండ్రి, యూద సమాజంచే యేసుక్రీస్తుకు తల్లి, యేసుక్రీస్తుకు తండ్రి, యూదులలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడని యూదులందరూ నమ్మటానికి వారు ఎంచినటువంటి ఈ తల్లిదండ్రులు, ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసేతివి, ఇదిగో నీ తండ్రియు నేనును, దుఃఖపడుచు నిన్ను వెదకచుంటుమని ఆయనతో చెప్పగా, నీవు దేవాలయంలో ఎందుకు కూర్చున్నావు, మాతో పాటు నీవు రావాలి, మాతో పాటు నీవు ఉండాలి, మేమున్న గృహంలో నీవు మేము చెప్పిన పని చేయాలి కదా, కానీ నీవు మమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టి ఈ దేవాలయంలో ఏం చేస్తున్నావు అని తల్లి తండ్రి అడుగుతున్నారు, మేము దుఃఖపడుతున్నాం అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన 49వ వచనం, మీరేలా నన్ను వెదుగుచుంటిరి, మీరేలా నన్ను వెదుగుచుంటిరి. అంటే బాలుడైన యేసు ఆ సందర్భంలో తల్లిదండ్రులతో పాటుగా చుట్టూ ఉన్నవారికి, అలాగే ఈ వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే,
నా తల్లిదండ్రులైనటువంటి మరియా, యోసేపు వీరు నాకు తల్లిదండ్రులుగా ఎంచబడ్డారే తప్ప నేను వీరికి పుట్టినవాడను కాను. నా ప్రారంభం వీరి వలన కలిగినది కాదు. వీరు నన్ను సృష్టించలేదు. దీనిని చెప్పడానికి యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? మీరేళ మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? అంటే మీరు దుఃఖపడటానికి తగిన కార్యక్రమాన్ని నేనేమీ చేయలేదు. నేను చేస్తున్నది సత్యం, ధర్మం. ఎందుకు అనగానే మీరేళ నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే యేసుకు తండ్రి ఎవరు? యోసేపు కాదా? ఒకవేళ యేసు తండ్రి యోసేపు అని అనుకుంటే, అది నిజం అనుకుంటే, యోసేపు యొక్క కార్యక్రమాలు ఏంటి? యోసేపు యొక్క వృత్తి ఏంటి? ఆయన వడ్లవాడు. వడ్లవాడు కనుక యోసేపు చేసేటువంటి పని, ఆ వృత్తి ఈయన కూడా చేయాలి, ఈయన కూడా స్వీకరించాలి. లోక సంబంధమైన జీవన కార్యక్రమాలలో ఒక 60-70 సంవత్సరాలకు సంబంధించినటువంటి, బ్రతుకుకు సంబంధించి ఒక వృత్తి నేర్చుకుని ఆ వృత్తిని నెరవేరుస్తూ రోజు కూలి లేక నెలవారీ జీతం ఇంటికి తెచ్చి ఈ విధంగా బ్రతుకును కొనసాగింపడానికి తల్లిదండ్రులు ఇద్దరూ యేసును చూచి అడుగుతున్నారు, నీవెందుకు ఇలాగూ చేసేవి? మమ్మను వెంబడించి మా కుమారుడుగా మా ఇంటిలో ఉండి మాకు పనికొచ్చేవాడుగా ఉండాలి, కానీ నీవెందుకు దేవాలయంలో కూర్చుని శాస్త్రుల మధ్య, బోధకుల మధ్య ప్రశ్నలు అడుగుతున్నావు? ఇంతకీ ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి? నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అని యేసును అడుగుతున్నప్పుడు యేసు ఏమంటున్నాడు చూసారా? మీరేళ నన్ను వెతుకుచుంటరి, మీరు నన్ను వెతకవలసిన పని అవసరం లేదు, నన్ను మీరు తీసుకుని వెళ్ళటంలో అర్థం లేదు, ఎందుకంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలడని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంటే సహజంగా మనుషులు గ్రహించలేనటువంటి మాట అన్నమాటది, అంగీకరించలేనటువంటి సత్యం అన్నమాటది. అందరూ దీనిని అంగీకరించలేరు. ఎవరు నీ తండ్రి అనగానే లోక సంబంధమైన తండ్రిని మనం చూపిస్తాం. ఎవరు కుమారుడవు, ఎవరు కుమార్తెవు అనగానే ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తల్లి అని లోక సంబంధమైన వారిని, కనిపించే వారిని మనం చూపిస్తాం, బ్రతికి ఉన్నవారిని మనం చూపిస్తాం. అయితే ఈయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, ఇది మీరు తెలుసుకోవాలి. నేను మీతో పాటు ఉండటానికి, మీరు చెప్పినది నెరవేర్చడానికి భూమి మీదకు రాలేదు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అంటున్నాడు. ఈ మాటను వారు గ్రహించారా? యేసుకు తల్లిగా ఎంచబడిన మరియా, యేసుకు తండ్రిగా ఎంచబడిన యోసేపు, వీరు ఆనాడు గ్రహించారంటే గ్రహించలేదు. ఎందుకంటే సహజంగా మనుషులు గ్రహించలేరు ఈ సంగతిని. అంటే వీరందరూ తమ మనస్సుల్లో ఏమని ముద్రించుకున్నారన్నమాట? భూమి మీద తల్లి తండ్రి, భూమి మీద అన్న చెల్లి, భూమి మీద బంధువులు, భూమి మీద సమాజం. మరి దేవుడెవరు? అప్పుడప్పుడు మనం చూడటానికి, విజిట్ చేయటానికి, ఏదైనా మనకు అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆయనకు రిక్వెస్ట్ పెట్టుకోవటానికి, మొక్కు చేసుకోవటానికి, తోచింది ఇవ్వటానికి, ఒక భజన చేయటానికి, లేక ఒక ప్రార్థన చేయటానికి, ఒక పాట పాడటానికి ఉపయోగపడేవాడు, దూరంగా ఉండేవాడు అనుకున్నారు తప్ప, దేవునికి ఒక మంచి నిర్వచనాన్ని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత తన చిన్న వయసులోనే ఇస్తున్నాడనేటువంటి విషయాన్ని మొదట తల్లిదండ్రులే గ్రహించలేదు. ఇక సమాజం ఎలా గ్రహిస్తుంది చెప్పండి? మొదట తల్లిదండ్రులే గ్రహించలేదు. ఆ తర్వాత యేసు జ్ఞానము నిండుకొని దేవుని దయతో, మనుషుల దయతో వర్ధిల్లుతున్నాడు. క్రింది మాటల్లో మీరు చూస్తారు, 52వ వచనంలో యేసు వర్ధిల్లుచుండెను, ఎదుగుచుండెను అని. బాలుడైన యేసు జ్ఞానముతో ఎదుగుచుండెను, వర్ధిల్లుచుండెను, ఆత్మబలమును పొందుచుండెను. ఆ తర్వాత ఆయన బాప్తిస్మము తీసుకుని యూదుల మధ్య, ఇస్రాయేలీల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ పరలోక రాజ్యానికి సంబంధించిన సంగతులను తెలియజేస్తూ మరల ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అదేంటంటే పరలోకమందున్న దేవుడు దూరంగా ఉండిపోయేవాడు కాదు, ఆయన మనకు సమీపస్థుడు. ఎంత సమీపస్థుడంటే ఆయన మీ తండ్రి,
ఆయన నా తండ్రి అంటున్నాడు ఆయన. మరల యేసు పరలోకమందున్న దేవునిని నా తండ్రి అని చెప్పేసరికి యూదులు దానిని ఒప్పుకొనకుండా, ఆ చుట్టూ ఉన్నటువంటి యూదులు ఒప్పుకోకుండా, దేవుడు మనకు తండ్రి ఎలా అవుతాడు, దేవుడు మనకు దేవుడే అవుతాడు, దేవుడు మనకు దూరంగానే ఉండాలి, మనుషులలో మనమే తండ్రులు కుమారులు తాతలు మనవులు అవుతాం తప్ప దేవుడు మనకు తండ్రి ఎలా అవుతాడు అని మరల వారు సందేహంతో ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా యేసు ఈ మాట చెప్పేసరికి కోపంతో కూడా ఉన్నారు. అంటే మనుష్య సమాజం ఈ మాటను ఒప్పుకోదు సరికదా, ఒకవేళ ఈ మాటను ప్రకటిస్తే కోపపడుతుంది కూడా. దేవుడు మనకు తండ్రి ఏంటండి, దేవుడు మనకు తండ్రి ఏంటి, దేవుడు దేవుడుగానే ఉండాలి. దేవుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడే, దేవుడు ఈజ్ ఈక్వల్ టు తండ్రి కాదు. ఒకవేళ ఇలా చెప్పినా కొంతమంది మనుషులు దీన్ని సహించలేరు అని బైబిల్ చెప్పింది. ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త ఇది నిజంగా జరిగిన సందర్భం. ఆ సందర్భంలో ఏం జరిగిందో, ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటో మీరు గ్రహించండి. యోహాను సువార్త 5:18 ఏం జరిగిందో చూడండి. తల్లిదండ్రులుగా ఎంచబడిన మరియ యోసేపులకు యేసు తండ్రి ఎవరో అర్థం కాలేదు. కానీ యేసు అప్పుడు చెప్పాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎదిగిన తర్వాత, ఆయన యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు యూదులలో కొంతమంది ఏమంటున్నారు చూడండి, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, అంటే ఈయన మీద కొన్ని నేరాలను ఆపాదించాలనుకుంటున్నారు. మొదటి నేరం ఏంటి, విశ్రాంతి దినాన్ని ఈయన అతిక్రమించాడు, విశ్రాంతి దినాన్ని పాటించటం లేదు. విశ్రాంతి దినాన్ని పాటించటం లేదని మీరు ఎందుకు అనుకున్నారంటే, విశ్రాంతి దినము అనేది యూదులకు ఒక విశ్రమ దినం, అంటే రెస్ట్ డే అన్నమాట. ఆ రోజున యూదులు ఎవరు పనిచేయరు. యేసుక్రీస్తు దేవుడు కోరుకున్నది ఇది కాదు. విశ్రాంతి దినమున దేవుని కొరకు మీరు పనిచేయాలి, ప్రతిరోజు మీరు దేవుని కొరకు పనిచేయాలి అని చెప్తున్నాడు. పై మాటలలో అదే చూస్తారు మీరు. యేసు నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిది. మీరు ఆ రోజుకు ఏ పేరు పెట్టుకున్నా రోజుకు 24 గంటలే. ఆ రోజును మీరు ఎలా చూచినా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఆ రోజును మీరు ఏమనుకున్నా ఆ రోజు మిగిలిన రోజులతో సమానంగానే ఉంటుంది. ఒకరోజు కలుషితమైనది, ఒకరోజు మంచిది అని మీరు అనుకోవద్దు, భావించవద్దు అంటున్నాడు యేసుక్రీస్తు. విశ్రాంతి దినం కదా, ఈరోజు మనం రెస్ట్ తీసుకోవాలి, మిగిలిన రోజులని మనం పనిచేయాలి అని మీరు భావించకండి. దేవుడు చెప్పిన విశ్రాంతి దినం యొక్క పరమార్థం వేరు. మనుషులను దేవుని కొరకు బ్రతికింప చేయటానికి ఆ దినాన మీరు పనిచేయాలని, ఆ దినాన మీరు దేవుని మాటలు చెప్పాలని, మందిరంలో గడపాలని దేవుడు సూచించాడు. కానీ అదేమీ జరగకపోవటం వలన యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి సంబంధించిన సంగతులను, దేవుడు చేస్తున్న పనిని వివరించాడు. అది అర్థం కాని యూదులు యేసు విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడు అనుకుంటున్నారు. ఇక రెండో భాగం చూడండి, విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడుగా చేసుకొనుడు గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే యేసుక్రీస్తు దేవుడు ఎవరని చెప్పాడు, యేసుక్రీస్తు యొక్క సొంత తండ్రి ఎవరని చెప్పాడు, యోసేపు అని చెప్పాడా, నా సొంత తండ్రి యోసేపు, నా సొంత తల్లి మరియా అని చెప్పాడా, లేదు. వీరు భూమి మీద పాత్రధారులు, వీరు భూమి మీద ఈ పాత్రలో ఉండటానికి నియమింపబడ్డారు. తల్లి పాత్రలో, తండ్రి పాత్రలో, బంధువుల పాత్రలో ఈ పాత్రలు నెరవేర్చుకుంటూ, ఎందుకంటే భూమి మీద మనం సంఘజీవులుగా బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఉన్న సమాజంతో మనం ప్రేమానురాగాలు కలిగి ఉండాలంటే, ఆప్యాయతలు కలిగి ఉండాలంటే కొన్ని బంధాలు మనకు ఉండాలి. వారిని మనం కాపాడాలంటే, వారి వలన మనం కాపాడబడాలంటే, ఇచ్చిపుచ్చుకోవాలంటే, సహకారం కలిగి ఉండాలంటే కొన్ని బంధాలు ఉండాలి. ఆ బంధాలను కూడా ఈరోజు చాలామంది అతిక్రమిస్తున్నారు. తల్లిని మోసగించేవాడు ఒకడు, తండ్రిని మోసగించేవాడు ఒకడు, అన్నదమ్ములను, రక్త సంబంధికులను మోసగించేవారు మరొకరు. ఆ బంధాలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు మనుషులు. ఇవి ఎందుకున్నాయి? మనిషి 70 ఏళ్ల పాటు ఈ భూమి మీద సుఖంగా జీవించటానికి, తన చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాన్ని కలిగి జీవించటానికి దేవుడు బంధాలను ఏర్పరిచాడు. కానీ ఈ బంధములన్నిటికంటే అత్యున్నతమైన బంధం ఒకటి ఉంది. మీ సొంత తండ్రి ఎవరో మీరు తెలుసుకోవాలి. పాత్రధారులు కాదు, పాత్రధారులు మీరు తెలుసుకుంటున్నారు, మీరు తెలుసుకుంటారు కూడా.
పాత్రధారులు కొంతవరకు తమ పాత్రను నెరవేర్చి వెళ్ళిపోతారు. మీ జీవితకాలం అంతా ఆ పాత్రధారులు మీతో పాటు ఉండరు, కొంతకాలమే ఉంటారు. ఆ కొంతకాలం మీరు జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. మీరు కొంతకాలమే ఉంటారు, మీరున్నంతకాలం మీ పిల్లలు లేక మీ బంధువులు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒక సొంత బంధం అంది అనేటువంటిది ఒకటి ఉంది, నిత్యము ఉండే బంధం అనేటువంటిది ఒకటి ఉంది. దానిని యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన దేవుని తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను అని యూదులు భావిస్తున్నారు. ప్రియులరా, మీరు జాగ్రత్తగా ఇక్కడ ఈ మాటలను ఆలోచించగలిగితే, పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న దేవుడు, ఈయన మన సొంత తండ్రి అయితే మన ఆధిక్యత ఎంత ఎక్కువగా ఉంటుందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మన ఆధిక్యత అంటే మనకు ఉండవలసినటువంటి విలువ, ఒక మనిషిగా మనం పొందవలసినటువంటి భాగ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దేవుడు మన తండ్రి అయితే, మన సొంత తండ్రి అయితే మనకుండే ఆధిక్యత ఏంటో తెలుసా? దేవునికి మనం పిల్లలం. దేవునికి మనం పిల్లలమంటే మన ఆధిక్యత ఏంటో తెలుసా? మనం దేవుని వంటి వారం. జాగ్రత్తగా ఇక్కడ దీనిని మీరు అర్థం చేసుకోవాలి. ఒక రాజు, రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఇంకా రాజు కాలేదు, కానీ కుమారుడు రాజకుమారుడు. ఈ రాజకుమారుడు ప్రిన్స్ అనబడతాడు. ఒక రాజుకు ఎంత గౌరవాన్ని లోకం ఇస్తుందో రాజకుమారుడికి కూడా అంతే గౌరవాన్ని లోకం ఇస్తుంది. ఎందుకంటే రాజకుమారుడు, రాజకుమారుడు. ఒక మంత్రి, మంత్రి కుమారుడు. ఒక అధికారి, అధికారి కుమారుడు. దేవుడు, దేవుని కుమారుడు. ఈ బంధాన్ని ఎవరైతే తెలుసుకుని ఆ బంధానికి తగినట్టుగా బ్రతికితే, పరలోకమందున్న దేవుడు మీ తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రికి తగ్గ పిల్లలుగా మీరు బ్రతికితే మీకుండే ఆధిక్యత వేరు. ఆ ఆధిక్యత చాలా గొప్పది. ఈ పరమార్థాన్ని తెలుసుకున్న వారు ఎవ్వరూ కూడా భూమి మీద ఆత్మహత్యలే చేసుకోరు. ఎందుకంటే భూమి మీద ఒక చిన్న కష్టం, ఆ కష్టానికి విలవిల్లాడిపోయి ఎవరి కొరకు బ్రతకాలో తెలియకపోవటం, ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళిపోవాలి, ఈ ప్రశ్నల మధ్య కొట్టుమిట్టాడటం, అర్ధాంతరంగా తనువును చాలించడం, ఇలాంటివి ఏవీ జరగవు. ఎందుకంటే నేనెవరు? నేను దేవునికి కుమారుడును. నేను దేవునికి కుమారుడిని అయితే నా ఆధిక్యత ఏంటి? భూమి మీద కలుగుతాయి కష్టాలు, కలుగుతాయి ఇబ్బందులు, కలుగుతాయి కొంతమంది కపట సహోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వీటన్నిటిని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలే తప్ప బ్రతుకును అర్ధాంతరంగా ముగించుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే నేను దేవుని కుమారుడను అని మనుషులు బ్రతకటానికి అవకాశం ఉంటుంది. దీనిని యేసు నేర్పిస్తున్నాడు. కానీ ఆనాటి యూదులు దీనిని సహిస్తున్నారా అంటే సహించటం లేదండి, సహించటం లేదు. మీరు దేవుని కొరకు బ్రతకండి అంటే దానిని సహించటం లేదు, విశ్రాంతి దినాన్ని మీరుతున్నాం అంటున్నారు. దేవుడు నా సొంత తండ్రి అని చెబితే దానిని సహించటం లేదు, దేవుడు నా సొంత తండ్రి అని చెబితే దానిని కూడా సహించటం లేదు. ప్రిమైన వరలారా, ఈ మాటలను బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇప్పటి వరకు క్రిస్మస్ సీజన్లో అందరూ యేసుక్రీస్తు తల్లి మరియా, యేసుక్రీస్తు తండ్రి యోసేపు, యేసు తల్లి మరియా, యేసు తండ్రి యోసేపు దీనిని చెప్పారు తప్ప పరలోకమందున్న దేవుడు యేసుకు తండ్రి, వీరిద్దరూ ఎంచబడిన వారు, పాత్రలో ఉన్నవారు, ఎంచబడిన వారు అంతే. ఒక నాటకం జరుగుతుందనుకోండి, నాటకంలో ఎంచబడతారు కొంతమంది, ఈ పాత్రకు ఒకడు, ఈ పాత్రకు ఒకరు, ఈ పాత్రకు ఒకరు. ఈ పాత్రకు సడన్గా ఒకడు సిక్ అయిపోయాడు అనుకోండి, ఒక పాత్ర నెరవేర్చవలసిన వాడు సిక్ అయిపోయాడు అనుకోండి, అంటే జబ్బు చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మరొకటి పిలిచి వెంటనే రంగేసేస్తారు వాడికి. ఇది ఈ పాత్ర ఖాళీగా ఉంది వేసేస్తావా అంటారా? వేసేస్తానంటాడు, వచ్చేస్తాడు. పాత్రలు మారిపోతాయి, ఎవరి పాత్ర వారిది. ఆ పాత్ర వారు నాటకం జరిగినంతసేపు ఆడతారు, వారికి ఇవ్వబడినటువంటి స్క్రిప్ట్ చదువుతారు, దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు, దిగిపోతారు, రంగంతా తీసేసుకుంటారు. యోసేపుకు ఒక పాత్ర ఇవ్వబడింది, మరియకు ఒక పాత్ర ఇవ్వబడింది. యేసుక్రీస్తు ఏం చెప్పడానికి వచ్చాడు లోకంలోనికి? పరలోకమందున్న తండ్రి, మీ దేవుడు తండ్రి అంతే తప్ప ఆయన దూరస్థుడు కాదు, ఆయన దూరస్థుడు కాదు, సమీపస్థుడు. ఎంత సమీపస్థుడు అంటే మీ తండ్రి భూమి మీద ఎంత దగ్గరో మీకు అంత దగ్గరగా ఉండేవాడు అని నేర్పిస్తున్నాడు. దీన్ని బట్టి మరొక మంచి మాట కూడా మీకు చూపిస్తాను. నిజంగా పరలోకమందున దేవునికి ఈయన సొంత కుమారుడేనా అని ఒకవేళ మీకు సందేహం వస్తే దానిని గురించి కూడా లేఖనంలో ఒక మంచి మాట ఉంది. రోమీలకు పౌలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. శరీరమును అనుసరింపక
ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా ఈ మాటలో కూడా ఏమని రాయబడుతుందో చూడండి. యేసు దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పటం ఒక ఎత్తు అయితే, దేవుడు తన సొంత కుమారుని భూమి మీదకు పంపించినట్టుగా రాయబడిందంటే ఆయన కూడా ఏమంటున్నాడు, నా సొంత కుమారుడు భూమి మీదకు వెళ్ళాడు. అంటే యేసుకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, భూమి మీద బ్రతికిన శరీరాకారముతో బ్రతికిన యేసుకు పరలోకమందున్న దేవునికి ఉన్న సంబంధం ఏంటి అంటే తండ్రి కుమారుడు. ఈయన భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడు, మీరందరూ పాత్రధారులే అమ్మ, నువ్వు పాత్రధారివే, నీవు పాత్రధారివే, కానీ నా సొంత తండ్రి ఎవరు అంటే పరలోకంలో ఉన్న దేవుడు. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు కూడా ఏమంటున్నాడు, నా సొంత కుమారుణ్ణి నేను పంపించాను. దేనికి పంపించాను, నీతి నెరవేరబడు నిమిత్తము పాప శరీరాకారముతో నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించాను. ఈ కుమారుడు ఏదో నేను లేఖనంలో వ్రాయించడానికి కుమారుడు అని పెట్టుకున్నటువంటి పేరు కాదు, నా సొంత కుమారుడు. బంధం నిజంగా ఈయన నా సొంత కుమారుడు, ఆయనను భూమి మీదకు నేను పంపించాను అని దేవుడు చెబుతున్నాడు. కనుక ఈ మాటలన్నింటిని బట్టి మనకు ఏమర్థమవుతుంది, క్రీస్తుకు తండ్రి దేవుడు. క్రీస్తుకు తండ్రి యోసేపు కాదు, క్రీస్తుకు తండ్రి దేవుడు. ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంతకీ క్రీస్తుకు తండ్రి దేవుడైతే దీనిని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి, ఆయన ఏం చెప్పాలని భూమి మీదకి వచ్చాడు. నిజమే, ఆయనకు తండ్రి దేవుడైతే మనకు ఒరిగేదేంటి, మనకు తండ్రి దేవుడా, మనకు తండ్రి దేవుడా, ఆయనకు తండ్రి దేవుడు కావచ్చు, మనకి తండ్రి దేవుడా. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో మరియకు జన్మించాడు, యోసేపు వలన సహాయం లేకుండా ఆయన జన్మించాడు, కనుక ఆయనకు తండ్రి దేవుడు. మరి మేము మా తల్లిదండ్రులకు పుట్టాం కదా, మరి మాకు గొప్ప ఎవరు, దేవుని కంటే గొప్ప మాకెవరు, తల్లిదండ్రులే కదా. ఎందుకంటే ఈ తల్లిదండ్రులకు వివాహం అయిన తర్వాత మేము పుట్టాం, ఈ తల్లిదండ్రులలో నుండి మేము వచ్చాం, పరిశుద్ధాత్మ వలన మేము రాలేదు. యేసు పుట్టినట్టుగా మా పుట్టుక జరగలేదు. మరి మాకు తండ్రి దేవుడు అవుతాడా, మాకు తండ్రి దేవుడు అవుతాడా, దీనిని మరలా దేవుడు తన గ్రంథంలో తన లేఖనములలో వ్రాయించాడు. ఇది ఈ పాఠానికి కీలకమైన మలుపు, జాగ్రత్తగా దీనిని మీరు గమనించండి. ప్రపంచం అంతా ఇక్కడితో ఆగిపోయింది, ఇంతవరకు తెలిసినా ఇక్కడితో ఆగిపోయింది. ఏంటి, ఎలా ఆగిపోయింది, అవునండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అందుకే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించింది, వారు ఏకము కాక మునుపు మరియ ఆయనకు జన్మనిచ్చింది. దేవుని కుమారుడు ఆదియందు ఉన్నవాడు, ఆదియందు ఆయన పుట్టినవాడు, దేవుడై ఉన్నవాడు, ఆయనకు తండ్రి దేవుడే. మరి మనకు తండ్రి దేవుడా, కాదు, మనం ఇప్పుడే పుట్టాం, కొంతకాలం క్రితం మనం పుట్టాం. మనకు భూమి మీద ఎవరైనా దైవము వంటి వారు ఉన్నారంటే తల్లిదండ్రులే, ఇక దైవం అంటారా, ఎక్కడో ఉంటాడు దూరంగా. కనుక ప్రేమైన వారలారా, ఈ విషయంకి వచ్చేసరికి క్రీస్తుకు తండ్రి దేవుడైతే మనకు తండ్రి ఎవరు. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం ఒక చక్కని సంగతిని ఆయన వ్రాయించాడు. 31వ అధ్యాయం చూడండి, 15వ వచనం, జాగ్రత్తగా ఈ మాటను చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా అని ఒక మాట పరలోకమందున దేవుని ఆత్మచేత వ్రాయబడింది. చూసారా, జాగ్రత్తగా ఈ మాట చూడండి, గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా. మరలా క్రింది మాట, గర్భములో మమ్ము రూపించిన వాడు ఒకడే. ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు చెప్పినట్టుగా మీరు చదవండి, యేసుక్రీస్తు ఈ మాట చెబుతున్నట్టుగా ఇప్పుడు మీరు చదవండి. ఎందుకంటే యేసు దేవుని కుమారుడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆయన జన్మించాడు, ఆయన దేవుని కుమారుడు. మాకు దేవునికి తండ్రి కుమారులకున్న సంబంధం ఎలా ఉంటుంది అండి అని ప్రశ్నించుకునే వారందరూ ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా యేసు చెప్పినట్టుగా చదవండి. యేసు ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, గర్భమున నన్ను పుట్టించిన వాడు, ఎవరి గర్భమున, మరియ గర్భమున.
మరియ గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? వారిని కూడా పుట్టింపలేదా? అయితే మరి మీరెలా పుట్టారు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు. నీవు దేవుని కుమారుడవు, మేము మాత్రం భూమి మీద తల్లిదండ్రులకు పుట్టాము కనుక మాకు దేవునికి తండ్రి కుమారులకు ఉన్న సంబంధం లేదు అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా మాట చూడండి, జాగ్రత్తగా మాట చదవండి. ఏమని రాయబడింది? గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? అంటే పరిశుద్ధాత్మ వలన మరియ దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చాడు, మరియ గర్భంలో యేసుక్రీస్తు పుట్టాడు అని మీరు నమ్మితే యేసును మరియ ద్వారా పుట్టించిన వాడే మనలను కూడా తల్లిదండ్రుల ద్వారా పుట్టించాడు. బాగా ఆలోచించండి, తన కుమారుణ్ణి మరియ ద్వారా పుట్టించిన వాడే మనలను కూడా మన తల్లిదండ్రుల ద్వారా పుట్టించాడు. మరల క్రింది మాట, గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే. గర్భంలో మనకు రూపాన్ని ఏర్పరిచింది ఒక్కడే దేవుడు. ఈ రూపాన్ని ఏర్పరిచిన దేవుని గురించి ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే ఆయనే మీ తండ్రి, ఆయనే మీ తండ్రి. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన విధానం వేరు, మనం భూమి మీదకు వచ్చిన విధానం వేరు, కానీ దీని వెనక ఉన్న మూలం మాత్రం ఆయనే. మనం వచ్చిందైతే తల్లిదండ్రుల ద్వారా, ఆయన వచ్చిందైతే పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే ప్రారంభ మానవుని దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మొదటి మనుష్యుడు, భూమి మీదకి వచ్చిన మొదటి మనిషి, అతనే ఆదాము. ఈ ఆదాము ఎలా వచ్చాడు ఇంతకీ? మనలాగే వచ్చాడా? తల్లిదండ్రులు, వివాహం, ఆ వివాహం తర్వాత కొన్నాళ్లకు 9 నెలల గర్భం, ఆ తర్వాత ఆదాం బయటకు వచ్చాడా? లేదే. ఆదాము ఒక మట్టి ఆకారం, ఆ మట్టి ఆకారంలో దేవుడు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును. మొదటిది. ఇక రెండవది, స్త్రీ ఎలా వచ్చింది, హవ్వ ఎలా వచ్చింది? ఆదికాండ 2వ అధ్యాయంలో మీరు చదువుకున్నారు. ఒక ప్రకటనకును తీసి దేవుడు దానిని స్త్రీగా నిర్మించి మరల ఒక హవ్వగా నిర్మించాడు, స్త్రీ రూపంలోనికి తీసుకుని వచ్చాడు. అంటే మొదటి మానవులైన వీరిద్దరి ఉనికి లేక వీరిద్దరి ప్రారంభం చాలా వ్యత్యాసంతో కూడుకున్నది. మరి వీరు మనుషులే, వారికి పుట్టినటువంటి కయీను, హేబెలు, షేతు, ఆ తర్వాత వచ్చినటువంటి మానవ జాతి అంతా కూడా మనుషులే. కానీ ఈ మనుషులకు, మొదటి మానవులైన ఆదాము హవ్వలకు వచ్చినటువంటి విధానం, ఆ విధానంలో మాత్రం చాలా తేడా ఉంది, ఆ ప్రక్రియ చాలా తేడాగా ఉంటుంది. కానీ వీరు మనుషులే. ఆదామును ఒక మట్టి ఆకారంలో నుంచి బయటకు తీసుకుని వచ్చినవాడు, ఆదాములో నుంచి ఒక ప్రకటింపును తీసి స్త్రీగా నిర్మించి ఆమెను ఒక నారిగా తయారు చేసినవాడు, ఆ తర్వాత ఆదాము, హవ్వ వీరిద్దరి ద్వారా కయ్యూను తీసుకొచ్చినవాడు, కయ్యూను తర్వాత హేబెలును తీసుకొచ్చినవాడు, తర్వాత షేతును తీసుకొచ్చినవాడు, తర్వాత మనందరిని తీసుకొచ్చినవాడు ఒక్కడే, ఒక్కడే, మూలం ఒక్కడే. అంటే ఇప్పుడు యేసు వచ్చి నేను దేవునికి కుమారుడను, నా సొంత తండ్రి దేవుడు అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తును భూమి మీదకు పంపించిన తండ్రి ఆయనే, మనలను భూమి మీదకు తల్లిదండ్రుల ద్వారా పంపించింది ఆయనే అయినప్పుడు, ఆయనకు తండ్రి దేవుడైతే మనకు కూడా తండ్రి దేవుడే అవుతాడు. ఎందుకంటే గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టించాడు. గర్భమును నన్ను పుట్టించిన వాడు మీ అందరినీ పుట్టించాడు, లోకమందున్న మనుషులందరినీ పుట్టించాడు, పాత్ర ద్వారాల ద్వారా బయటకు తీసుకుని వచ్చాడు. అయితే వీరికి మూలం ఎవరు? ఒక్కడే, ఆయనే దేవుడు. అందుకే చూడండి అన్ని ప్రింట్లు ఒకలాగే ఉంటాయి, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముఖం, ఈ శరీర అవయవాలు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజం. మీరు దీని అంతటిని చూస్తున్నప్పుడు మూలం ఒక్కడే కనుక ఆయన అభిరుచికి తగ్గట్టుగా అందరూ వచ్చేసారు భూమి మీదకి. దీని వెనక ఉన్నది ఒక్కరే, ఒక్కడే. తమ ఇష్టానుసారంగా తీసుకుని రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా లేరు అంటున్నాడు చూడండి. గర్భమును నన్ను పుట్టించిన వాడు కూడా వారిని పుట్టించాడు, గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే. కనుక దీనిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తుకు తండ్రి దేవుడైతే మనకు కూడా తండ్రి దేవుడే అవుతాడు. ఇప్పుడు మీరు మరల ప్రశ్న రావచ్చు, భూమి మీద మరి తల్లిదండ్రులు ఉన్నారు కదండి, వీరి సంగతి అండి. అవును, వీరు ఉన్నంతకాలం వీరిని సన్మానించమంటున్నాడు తండ్రి తన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఏమని చెప్పాడు? మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా మీ తల్లిని, మీ తండ్రిని మీరు సన్మానించాలి. అలాగని వీరిని విడిచిపెట్టకూడదు, అలాగని వీరిని మీరు దుర్భాషలాడకూడదు, విడిచి వెళ్ళిపోకూడదు.
వీరిని సన్మానించాలి. ఎందుకంటే పాత్రలు ఉన్నంత వరకు వీరిని మీరు కాపాడాలి. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా భూమి మీద ఉన్న జీవితకాలం అంతా మీరు తండ్రి కృపలో ఉండేటట్లుగా మీరు వారిని సన్మానించండి. ఎఫెసీ పత్రికలు కూడా చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రంలోనే కాదు, కేవలం మరలా పౌలు ఎఫెసీలతో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట. పిల్లలకు తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి బంధాన్ని చెబుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది చూసారా అక్కడ, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. ఒకవేళ తల్లిదండ్రులు మంచివారు కాదనుకోండి, ప్రభునందు వారు లేరనుకోండి, ప్రభువు ధర్మానికి వారు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు వారికి విధేయులుగా ఉండవలసిన అవసరం లేదు. కొన్ని కొన్నిసార్లు పిల్లలు మంచివారైతే తల్లిదండ్రులు మంచివారు ఉంటారు, కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలు మంచివారు ఉంటారు. ఇక్కడ మనకు ఎవరిని ఎవరు అనుసరించాలనేది ధర్మం చెప్తుంది. ఎవరు ధర్మానుసారంగా ఉన్నారో వారు, ధర్మంలో లేని వారు వారిని అనుసరించాలి అన్నట్టుగా. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. పరలోకంలో ఉన్న దేవుడైన తండ్రే భూమి మీద ఉన్న మీ తండ్రిని తల్లిని సన్మానించమంటున్నాడు. కానీ అది ప్రభువునందు సన్మానించాలి. తర్వాత ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆ తర్వాత తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మరల వీరికి కూడా కొన్ని మార్గనిర్దేశకాలు ఇస్తున్నాడు చూడండి. తండ్రులారా మీరు మీ ఇష్టానుసారంగా మీ పిల్లలను పెంచడానికి వీలు లేదు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇది భూమి మీద ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండవలసిన సంబంధం. ఇక పరలోకమందున్న దేవునితో ఉండవలసిన సంబంధం అయితే నిజముగా ఆయన మీ సొంత తండ్రి. సొంత తండ్రి అయినప్పుడు, అది నిత్యము ఉండే బంధం అయినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా భూమి మీద ఉన్న తన పిల్లలు బ్రతుకుతున్నారా లేదా అనేది ప్రశ్న. యేసు దానిని నేర్పించడానికి లోకంలోనికి అడుగు పెట్టాడు. పరలోకమందున్న దేవుడు మీ తండ్రి, ఆయన నా తండ్రి. ఆయన నా తండ్రి అయినప్పుడు నేను చిన్ననాటి నుండి ఆయన పనుల మీద నేను ఉన్నాను, ఆయన చెప్పినది నేను నెరవేర్చాను, ప్రభువునందు నా తల్లిదండ్రులను సన్మానించాను, దేవుని ఆజ్ఞానుసారంగా భూమి మీద జీవించాను అంటున్నాడు. చూసారా, అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాథమికమైన ప్రాముఖ్యమైన సంగతి, పరలోకమందున్న దేవుడు మన తండ్రి, ఆ తండ్రికి తగ్గ పిల్లలుగా భూమి మీద మనం జీవించాలి. చివరి మాట, హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి భూమి మీద దేవుని వాక్యాన్ని మొదట మనకు చెప్పేవారు పరిశుద్ధపరచబడిన వారు. ఆ చెప్పబడుతున్న వాక్యాన్ని మనం వింటున్నప్పుడు పరిశుద్ధపరచబడుతున్న వారం, పరిశుద్ధపరచువారు పరిశుద్ధపరచబడువారు. మొదట ఈ పరిశుద్ధతను యేసు లోకానికి పరిచయం చేశాడు. దేవుడు మీ తండ్రి ఈ పరిశుద్ధతను ఆయన పరిచయం చేశాడు. పరిశుద్ధపరిచేవాడైన పరిశుద్ధపరచబడేవారు, ఆ మాటలు వినేవారు. పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒక్కటే మూలము, ఆయనను పంపించింది పరలోకమందున్న దేవుడైన తండ్రి, వినటానికి మిమ్మును సృష్టించింది పరలోకమందున్న దేవుడైన తండ్రి, అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. దేవునికి సొంత కుమారుడైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులందరినీ, ఏంటయ్యా మీరందరూ నాకు భక్తులు, నాకు సేవ చేయండి అనటం లేదండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, యు ఆర్ మై బ్రదరన్, అంటే మీరు నా సహోదరులు. చూడండి, అంటే యేసు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, మీరు నా సహోదరులు అని చెప్పటంలో, మీరు నా సహోదరులు అని చెప్పటంలో నా తండ్రి దేవుడైతే మీ తండ్రి కూడా దేవుడే కదా, ఒకే ఉదరంలోంచి మనం పుట్టాం కదా. చూడండి, పరిశుద్ధపరచువారు పరిశుద్ధపరచబడే వారికి ఒక్కటే మూలం గనక పరలోకమందున దేవుడు గనక. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా సహోదరులు అని పిలుచుటకు ఆయన ఏమాత్రం సిగ్గుపడటం లేదు. భూమి మీద ఉన్న నరమాత్రులు నేను సహోదరులను పిలవటం ఏంటి, నేనేమో పవిత్రుడును, వీరేమో పాపాత్ములు కదా, ఆలోచనల్లో ప్రతి నిత్యం వీరు పాపాత్ములు కదా, కంటి చూపుతూనే పాపం చేస్తారు వీరు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు పడక మీద కూడా పాపం చేసేటువంటి వారు కదా వీరు, వీరిని నేను సహోదరులను చెప్పటం ఏంటి,
అని అనుకోవాలి కదండి. ఆయన అనుకోలేదండి, ఎందుకంటే వీరికి నాకు ఒక్కడే మూలము గనక ఆ మూలాన్ని బట్టి నేనేమని పిలుస్తున్నాను వీరిని, సహోదరుడు అని పిలుస్తున్నాను, సహోదరుడు అని పిలుస్తున్నాను. అందుకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, నీ నామమును నీ గొప్పతనమును నీ లక్షణములను నీతో వారికి ఉండవలసిన సంబంధమును నేను వారికి ప్రచురపరుతును, తెలియచేస్తాను. సమాజం మధ్య మీ పిల్లలతో నిండిపోయిన సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను, మరియు నేను ఆయనను నమ్ముకుని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఆయన పిల్లలు, నేను ఆయన కుమారుడను. ప్రియమైన వారలారా, ఈ మాటలను బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకమందున దేవుడు మనకు తండ్రి, క్రీస్తుకు తండ్రి దేవుడైతే మానవాళికి కూడా తండ్రి దేవుడే. ఎవరైతే దీనిని గుర్తించి దీనిని అర్థం చేసుకొని పరలోకమందున దేవుణ్ణి తమ సొంత తండ్రిగా స్వీకరించి ఆయనకు తగ్గ పిల్లలుగా క్రీస్తు నామములో బ్రతుకుతారో వారికి ఉన్నతమైన నిత్య జీవితం అనుగ్రహింపబడుతుంది. మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన సమయమును బట్టి, మీరు దయచేసినటువంటి మీ జ్ఞానము కొరకు, మీ మాటల కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నా సహోదరుల మధ్య మీ నామమును ప్రచురపరచాను, క్రీస్తు అందించిన సర్వోత్తమైన జ్ఞానమును తెలియజేశాను. విన్నవారిలో ఎవరైతే తండ్రి ఈ మాటలను అంగీకరించి వాటి ప్రకారం జీవించాలని ఆశపడతారో వారికి మీ సహాయమును అనుగ్రహించి తండ్రి మీ కుమారులుగా వారిని స్వీకరించండి. మీ కుమారులుగా వారు బ్రతకటానికి తగిన సహాయం వారికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.